టీడీపీ వైకాపా అధ్యక్షుల మధ్య మాటల యుద్దం మొదలైంది. మాటకు మరో తోట విసురుతూ ఒకరికొకరు బస్తీమే సవాలంటున్నారు. యూనివర్సిటీ కోసం వైకాపా విద్యార్థి విభాగం చేపట్టిన ధర్నాలు మాజీ మంత్రి వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం మూడేళ్లలో జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. దీనిపై స్పందించిన ఒంగోలు ఎమ్మెల్యే జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, IIIT ప్రారంభమై ఇడుపులపాయలో సాగుతోందని, నిమ్స్ స్థలసేకరణ ప్రారంభమైందని, దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ లో సంస్థ నెలకొల్పేందుకు అనేక కంపెనీలు ఇప్పటికే పరిశీలించాయని చెప్పుకొచ్చారు. సయ్యంటే సయ్యంటున్న వీరి మాటలు వింటే ఎన్నికలు గాని ముంచుకొచ్చాయా అనిపించక మానదు. వాచ్ ఇట్. ఇక్కడ మైనింగ్ యూనివర్సిటీ మరియు వెటరీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేయటం, కానీ ఆ వాగ్దానం నెరవేర్చకుండా ఉండటం చాలా దురదృష్టం. గత 3 సంవత్సరాల నుంచి గమనిస్తా ఉన్నా ఆయన ఏ వాగ్దానాలు నెరవేర్చిన పరిస్థితి లేదు. మళ్ళీ ఒంగోలులో మన ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ క్యారిడర్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు, కానీ ఒక్క ఇండస్ట్రీ కూడా వచ్చిన పాపం పోలేదు. మరి విద్యార్థులకి చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు ప్రకాశం జిల్లాలో. అన్ని జిల్లాల్లో యూనివర్సిటీ ఉంది, మనకు ప్రకాశం జిల్లాలో యూనివర్సిటీ లేకపోవడం చాలా సిగ్గుచేటని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అతను వాళ్ళ అధ్యక్షుడు ఏం మాట్లాడతారో అతనికే తెలియదు, వీళ్ళ దగ్గరకు వచ్చేదనో వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళకి తెలియదు. వీళ్ళు వచ్చేసి ఏదంటే అది ఏం తీసుకొచ్చారన్న 16,000 కోట్లు రోడ్డు బడ్జెట్ లో ఈరోజు తీసుకొచ్చి ఒక్కో జిల్లాకి తీసుకొస్తా, ఈరోజు అమలు పరుస్తా, ఈరోజు అనేక ఇబ్బందులున్నా కూడా, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నారంటే సమర్థవంతమైన నాయకుడు ఉండబట్టి. నేను ఒకటి అడుగుతున్నా, 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నారు, జిల్లాకి ఏం తెచ్చారని అడుగుతున్నా నేను. నేను చేసిన డెవలప్మెంట్ లో ఎక్కడ కానీ మున్సిపల్ వర్క్స్లో కానీ ఎప్పుడు కూడా ఇంటర్ఫీర్ అయింది, దాఖలాలు వర్క్స్ వస్తే కాంట్రాక్ట్లు వాళ్ళు పడి వాళ్ళు చూసుకున్నారు తప్ప నేను ఎప్పుడు కూడా ఇంటర్ఫీర్ కాలేదు. నువ్వు చేసే పని లేని, నువ్వు చేసుకున్న పైప్ లైన్ వస్తే 7 పని పైప్ లైన్ వస్తే దాన్ని పర్సంటేజ్ తీసుకొని నువ్వు ఇల్లు కట్టించుకునే కార్యక్రమం చేస్తున్నావు. అది నేను అంటున్న మాటలు కాదు, మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్నట్టు బజార్లో మాట్లాడుతున్న మాటలు. అది కూడా మీరు రుజువు చేయమని కూడా రుజువు చేయగల అన్ని విషయాలు మా దగ్గర ఉన్నాయి. అడుగుతా ఉన్నా, నేను అవినీతి చేశానని చెప్పేసి ఎవరో కాంట్రాక్టర్ ఇస్తే ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పేసి మాట్లాడాడు ఆయనకి, మీ ద్వారా నేను సవాల్ విసురుతా ఉన్నా. ఆయనకి దమ్ముంటే ధైర్యం ఉంటే ఏదైనా వా మాట్లాడటం ఎదుటి మనిషి మీద ఏదో బ్లేమ్ చేయటం కాదు. రమ్మనండి, ఎక్కడ కూర్చుందామో రమ్మనండి. మేము రాజకీయాల్లో ఒక చరిత్ర ఉండే ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా పెద్ద ఆయన అదేమంటే పెద్ద ఆయన గురించి కూడా మాట్లాడాడు. పెద్ద ఆయన ఏ విధంగా ఉన్నాడో, ఆ తర్వాత నేను 4 టర్ములు ఇవాళ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా, పార్టీ ప్రెసిడెంట్గా ఒక నింద కూడా లేకుండా ఒక ఏ విధంగా నేనున్నానో, ఈరోజు 3 సంవత్సరాలైనా నేను ఏ విధంగా పనిచేస్తున్నానో ఈరోజు ప్రజలందరికీ తెలుసు. అదేమంటే మీ పార్టీ వాళ్ళే అంటున్నారు అంటున్నాడు. ఎవరో పార్టీ వాడు ఎవడో గిట్టకపోతే ఎవడో మా పార్టీ వాడిని చెప్పమనండి.